ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ఈసారి ఎలాగైనా ఓడించాలనే పంతంతో ఊగిపోతున్నారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్. అయితే అది తన ఒక్కడి వల్ల కాదని ఆయనకు తెలుసు. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చనివ్వను అని ఆ మధ్య ప్రకటించారు. అంటే బీజేపీ టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలనేది ఆయన ఆలోచన. 2014లో మాదిరిగా టీడీపీ బీజేపీతో పాటు తాను కూటమి కడితే తప్ప జగన్ను అధికారానికి దూరం చేయలేనని ఆయన ఓ నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా టీడీపీతో చేతులు కలిపారు. బీజేపీని కూడా టీడీపీతో జతకట్టించే బాధ్యతను భుజాన వేసుకున్నారు. కానీ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబుతో చేతులు కలిపేది లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే ఢిల్లీ పెద్దలతో మాట్లాడితే ఫలితం ఉంటుందనే ఆలోచనతో బెంగళూరులో ఉండే ఒక మధ్యవర్తితో అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ట్రై చేశారు. కానీ అతి కష్టం మీద బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అపాయింట్మెంట్ మాత్రం దొరికింది. అదే 10,000 భావించిన పవన్ కళ్యాణ్ నడ్డాతో భేటీ అయ్యారు. జగన్ను గద్దె దించడానికి టీడీపీతో జతకట్టాలని అభ్యర్థించారు. పవన్ చెప్పిందంతా విన్న నడ్డా పొత్తు సంగతి తర్వాత చూద్దామని, ముందు ఏపీలో బీజేపీ నాయకత్వంతో కలిసి పనిచేయాలని సూచించారట. ఆ తర్వాత బెంగళూరులో మధ్యవర్తితో పవన్ కు ఒక వర్తమానం పంపించారట ఢిల్లీ పెద్దలు. ఆ వర్తమానం ఏంటంటే తాము టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడానికి సిద్ధమే అని బీజేపీ పెద్దలు పేర్కొన్నారు. అయితే బీజేపీ పవన్ కూటమికి 2.5 ఏళ్ల సీఎం పదవి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరిస్తారా అని ప్రశ్నించిందట. బీజేపీ ఇచ్చిన షాక్ తో పవన్ కు నోట మాట రాలేదు. చంద్రబాబుతో మాట్లాడతానంటూ బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వెళ్లిపోయినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటే చంద్రబాబు సీఎం కుర్చీని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు. అంతేకాదు జనసేనతో సీఎం పదవిని షేర్ చేసుకోవడానికి కూడా ఆయన అంగీకరించరు. ఇది తెలిసే బీజేపీ తనకు ఇలాంటి మెలిక పెట్టిందని పవన్ కు అర్థమైపోయింది.